ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన మొబైల్ కొన్నప్పుడు మనకు నెక్స్ట్ లెవెల్లో మనకు స్పీకర్ యొక్క సౌండ్ కావచ్చు, మైక్ యొక్క సౌండ్ కావచ్చు, మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంది అనమాట. అలా కాకుండా మనం యూజ్ చేసే కొద్ది ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ప్రమేయం లేకుండా మనము బయటికి వెళ్ళినప్పుడు, వర్షం పడినప్పుడు కావచ్చు, లేదని కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఆటోమేటిక్గా ఈ స్పీకర్లలో డస్ట్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పైగా ఆటోమేటిక్గా మన యొక్క సౌండ్ వచ్చి చాలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా ఒకే ఒక్క క్లిక్తో ఇలాంటి వాటర్ ఉన్నా సరే, మీ యొక్క స్పీకర్లో డస్ట్ ఉన్నా సరే, ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అప్ టు మీరు 400 to 500% వరకు మీ యొక్క సౌండ్ని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, చాలా తక్కువగా ఉన్నట్లయితే. ఇకపోతే ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క స్పీకర్ యొక్క సౌండ్ మనకు మెయిన్గా రాకపోవడానికి నేను ముందే చెప్పాను కదా, వాటర్ డస్ట్ ఎక్కువగా వెళ్ళిపోవడం ద్వారా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏదో ఒక బ్రౌజర్ని సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా ఫిక్స్ మై స్పీకర్, ఇక్కడ చూసుకోవచ్చు ఫిక్స్ మై స్పీకర్ అని టైప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ వెబ్సైట్ మనకు అదే వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, జస్ట్ ఈ ఫస్ట్ వెబ్సైట్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లో రకరకాల బీప్ సౌండ్స్ అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ మీరు ఏమి చేయదు, జస్ట్ దీని ద్వారా ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు ఫుల్ వాల్యూమ్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ప్లే చేస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు యూట్యూబ్ తరఫు నుంచి కాపీరైట్ క్లైమ్స్ అయితే పడతాయి, అందుగురించి ఇక్కడ నుంచి నేను ఆన్ చేయట్లేదు దాన్ని, ఆ మైక్ని. జస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసారో లేదో మీకు రకరకాల బీప్ సౌండ్స్ వచ్చి ఆటోమేటిక్గా మీ యొక్క స్పీకర్లో ఎలాంటి వాటర్ ఉన్నా డస్ట్ ఉన్నా ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి కావచ్చు, మీకు రెండు స్పీకర్స్ ఉన్నా పర్లేదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పర్పస్, ఇలా అయితే ఇక్కడ నుంచి మనకు ఒక వీడియో ప్లే అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాటర్ ఉన్న డస్ట్ ఉన్న ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ యూజ్ చేయాల్సిన ట్రిక్ అనమాట. థర్ఫ్టర్ ఈ విధంగా మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి డస్ట్ ఉన్న వాటర్ ఉన్న బయటకు అయితే వచ్చేస్తుంది. థర్ఫ్టర్ ఇప్పుడు మీరు సౌండ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటారంటే మీకు వచ్చే సౌండ్ మీకు సరిపోనట్లయితే మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. థర్ఫ్టర్ మీరు దీంట్లో ఏమి చేయదు, జస్ట్ ఇక్కడ మీకు ఆటో రీస్టార్ట్ బూస్టర్ ఆన్ డివైస్ రిబూట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అనేబుల్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు ఏదో ఒక సాంగ్ అయితే ప్లే చేసుకోండి. లైక్ దిస్ ఈ సౌండ్ ని మాత్రం మీరు 100% అయితే ఉంచుకోండి. థర్ఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు 125% అయితే పెంచి చూడండి. థర్ఫ్టర్ మీకు సౌండ్ ఓకే అనుకుంటే మీరు ఓకే అక్కడనే వదిలేయండి. ఇక్కడ మీరు సాంగ్ని ప్లే చేసుకోవాలి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ప్లే చేసుకొని థర్ఫ్టర్ మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. లేదనుకుంటే మీ యొక్క స్పీకర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పటికీ మీకు 125% కూడా మీకు మీ యొక్క సౌండ్ క్లియర్ కట్గా మీకు ఎక్కువగా లౌడ్గా రాకపోతే ఇక్కడ నుంచి మీరు 150% అయితే పెంచుకోండి. దాని తర్వాత కూడా మీకు తక్కువ అనిపిస్తే ఇక్కడ చూసుకోవచ్చు 175% అయితే ఉంటుంది అనమాట. దీనికంటే ఎక్కువ మనం అస్సలు చేయొద్దు అనమాట. ఇన్ కేస్ చేసినట్లయితే మన యొక్క స్పీకర్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మోర్ దెన్ మీరు 175% వరకు మాత్రమే ఇంక్రీజ్ అనేది చేసుకోండి. థర్ఫ్టర్ ఇక్కడ నుంచి మీరు దేంట్లో వీడియో చూస్తారో చూసుకోండి. లైక్ దిస్ మీరు ఎక్కడ పాటలు వింటారో వినండి. మీకు నెక్స్ట్ లెవెల్లో ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ని మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన సరే ఆటోమేటిక్గా అప్లికేషన్ మనకు నెక్స్ట్ లెవెల్లో బూస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది సౌండ్ని. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ నుంచి ఆన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీకు సౌండ్ చాలా తక్కువ వస్తున్నట్లయితే ఈ చిన్న ట్రిక్తో పాటుగా ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ సౌండ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.